मुख्यमंत्री केसीआर गारु मुख्यमंत्री जगन गारु मीरिद्दरु नेर्चुकोवाल्सिंदि एंटंटे मन तेलुगु कुटुंबं ओक कुटुंबं 12 కోట్ల తెలుగు ప్రజలు ఒకే కుటుంబం మనం ట్రీట్ చేయాలి. ఇప్పుడు నాగార్జున సాగర్ వాటర్ ప్రాజెక్ట్ గురించి మంచినీళ్ళు ఇవ్వలేక మంచినీళ్ళు లేవు అన్యాయం చేస్తున్నారని ఆంధ్రులు అంటున్నారు. అక్కడ మంత్రులు ఇక్కడ మంత్రులేమో ఇష్టం వచ్చినట్టు వీరు బూతులు తిరుగుతున్నారు. మీరేం చేస్తున్నారు కేసీఆర్ గారు ఇనాగ్రేషన్కి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసలు చేసేసి తండ్రి కంటే ఎంతో అద్భుతమైన ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఇప్పుడు కనీసం వాటర్ ఇవ్వడానికి కూడా మీరు నాగార్జున సాగర్లో ప్రొడ్యూస్ చేసి ఇవ్వలేకపోతున్నారు. ప్రజల ఓన్లీ మనం ప్రజల కొరకు పనిచేయాలి, అది గుర్తుంచుకోండి. రాజకీయాలు పక్కన పెట్టండి. మంచినీళ్ళు ఇవ్వలేని ముఖ్యమంత్రులు మీరు ముఖ్యమంత్రులు. తిండి లేని వారికి తిండి, బట్ట లేని వారికి బట్ట, చదువు లేని వారికి చదువు, హాస్పిటల్ లేక బెడ్లు లేక నాశనం అయిపోతుంటే మీరు ఒకరికొకరు ఫైట్ చేసుకుంటుంటే ప్రజలేమవుతున్నారు? చిత్తశుద్ధితో పని చేయండి. అందుకే మీ ఇద్దరు ముఖ్యమంత్రులకి నేను చెప్పాను, డబ్బు లేదు, మీరు కొన్ని లక్షల కోట్లు, ఆయన కొన్ని లక్షల కోట్లు అప్పులు చేసేసారు. ఒక కుటుంబానికి 1,02,00,000 రూపాయలు అప్పు, 4,00,000 అయిపోతుంది. కనీసం ఇలాంటి పరిస్థితుల్లో ఒక సమిటి, జూమ్ సమిటి పెడదామా? ముఖ్యమంత్రులు ఇద్దరు జాయిన్ అవ్వండి, నేను లైవ్ వస్తాను. అక్టోబర్ 1, 2 గాంధీ జయంతిని ఒక జూమ్ సమిట్ పెడదాం. 3 నెలలే టైం ఉంది, మీరు హోస్ట్ చేయండి. కావాల్సిన వనరులు తీసుకొద్దాం, ఫైనాన్స్ తీసుకొద్దాం. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, ఎప్పుడూ లేనంత డబ్బు. మన ఇండియాలోనే 1,000 మంది కుబేరు బిలియనీర్లు ఉన్నారు. అఫీషియల్గా 300 అయితే అన్అఫీషియల్గా 700 ఉన్నారు. అమెరికాలో 750 మంది అఫీషియల్గా ఉన్నారు. డబ్బు ఎక్కువైపోయిందని ప్రపంచంలో ఈ కరోనా ఎలా ఎక్కువైపోయిందో అలా డబ్బు ఎక్కువైపోయింది. కానీ ఆ డబ్బుని, ఆ మెడిసిన్ని, ఆ ప్రజల్ని ఎలా కలిపి సాల్వ్ చేయాలో, ఆ పవర్టీని ఇరాడికేట్ చేయాలో తెలియలేకపోవడం జస్ట్ హార్ట్ బ్రేకింగ్. ఇథియోపియా ప్రెసిడెంట్ గుర్తుందా, 2004 వచ్చి 3 రోజులు మన చారిటీస్లో ఉన్నారు. మొత్తం 54 దేశాలకి ప్రెసిడెంట్ కూడా ఆయన చైర్మన్. ఎందుకు వచ్చారు మేము ఇప్పుడు చెప్పుకోవాలి. ఇథియోపియాలో ఉన్న 8-9 కోట్ల ప్రజలు నాశనం అయిపోతుంది, తిండి లేక చనిపోతుంటే, పవర్టీ అని మనం న్యూస్లో చూసాం. 400 మిలియన్లు మాత్రమే ఖర్చు పెట్టారు లో ల్యాండ్, మిడ్ ల్యాండ్, హై ల్యాండ్ని డబుల్ క్రాఫ్ట్ చేయడానికి కావలసిన ఎక్విప్మెంట్ కొన్నాం, దాని ద్వారా వాటర్ సప్లై చేసాం, దాని ద్వారా ప్రజలు ఈరోజు తక్కువైతే 2.5-3 కోట్ల మంది 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఫ్రీ కదా. ఏం చేస్తే రాష్ట్రాలు అభివృద్ధి అవుతాయి, ఏం చేస్తే దేశం. మోదీ గారిని వదిలేను, ఆయన టోటల్ బేరే, అందుకే ఆయన రిజైన్ చేయమంటారు. ఎందుకు ఆయనకు అసలు ముందు ఉంటే ఎలక్షన్ చేసినా, కుంభమేళా చేసినా 7 లక్షల మంది గ్రామాలకి ఈరోజు 700 కోట్లు, 70 కోట్ల మంది జనం కరోనా వచ్చిందని కారణం ఎవరు? ఒక ప్రధానమంత్రి బక్ స్టాక్స్ ఆయన ఎలాగ టోటల్ మిషన్ ఫెయిల్ అయ్యారని ఆర్ఎస్ఎస్ చీఫ్ వాళ్ళే చెప్తున్నారు. మరి మీరు ముఖ్యమంత్రులతో మన రాష్ట్రాలు కాపాడారు కదా, బాధతో మాట్లాడుతున్నారు. అమెరికా న్యూయార్క్ ఇప్పుడైనా నేను నా మాటిని 3 నెలలు టైం ఉంది, ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోండి లేదా నాతో మాట్లాడండి. ఇమ్మీడియట్గా ప్లాన్ చేసి ఈరోజు 2-3 నెలల్లో అద్భుతమైన సమిట్ పెడదాం, లేదా మీ పుట్టినరోజున ఆయన పుట్టినరోజున పెట్టుకుందాం అంటే పెట్టుకుందాం. ఈక్వల్గా 50-50% 1,00,000 కోట్లు తెస్తే 50 కోట్లు ఆంధ్రాకి, 50 కోట్లు తెలంగాణ. నాకు తెలుగు ప్రజలు ఒకే ఒక కుటుంబం, 2 రాష్ట్రాలు. మీరు ఇలా కంటిన్యూ అయితే మరలా మీరు ఇద్దరు ఎలక్షన్లో చిత్తు చిత్తుగా ఓడిపోతారు. కనుక రాజకీయాలు పక్కన పెట్టండి, ప్రజల ధ్యానం కూడా చిన్న ప్రేయర్ చేస్తాను. కృపగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఈ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి మంచి మనసు, దైవ మనసు ఇవ్వండి. ప్రభు కలిసి పనిచేసి రాష్ట్ర ప్రజల కొరకు, అభివృద్ధి కొరకు, తెలుగు కుటుంబం ఒకే ఒక కుటుంబం, ఒక కుటుంబం అని తెలుసుకొని పనిచేసినట్టు సహాయం చేయండి. యేసు నామం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మీ ఎంత ముఖ్యమంత్రులు ఆమెను చెప్పండి, ఫోన్ చేయండి, లేదా నేను వచ్చి మీకు సబ్మిట్ పెడతాను. ఇన్ని దేశాల్లో ఎంతమంది ప్రెసిడెంట్లు కలిపినాం, మీరు కలవాలని సిద్ధపడటం లేదే? పట్టించుకోరే, దేవుని శాపాలకు గురవ్వకండి, దేవుని దీవెనలు పొందడం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అవర్ తెలుగు ఫ్యామిలీ అండ్ అవర్ ఇండియన్ ఫ్యామిలీ.